Yes, Iruj mana first participant Madhavi Garu. Welcome Madhavi Garu. Hi. Welcome, Andy. Okay. So, you are active. You are the first participant. Okay. Ready, Amari? Ready. What is the select? Chilakadumpa Bobbattu. Okay, what is the name? Okay, we are going to make a tire call for the tire. Chilakadumpa Bobbattu tire cheskodaniki kavalsina padarthalu. Chilakadumpalu, pau kilo, panchadara, pau kappu, maida, oka kappu, bellam, pau kappu, noone, 3 tablespoonlu, jeedipappu, koddiga, uppu, chitikedu, yalakula podi, oka teaspoon. Okay, andi mari kavalsina padarthalu chusaru kada. Madhavi garu, start cheddama. Okay. Okay, munduga em cheskovalandi? Chilakadumpani udakapetti, paina tokka teeskuni baaga crush chesi unchukovali. Medipeses pettukunnam. Chilakadum pudikinchesi. Pudikinchi medipi pettukunnam. పాకం పట్టాలన్నమాట దీని పాకం పట్టాలన్నమాట పాకం పట్టుకుంటే సరిపోతుందండి కొద్దిగా బెల్లం సో దీనికి సరిపడా బెల్లమా ఆల్రెడీ ఎలాగో మనకి కొంచెం తీగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదు కొంచెం షుగర్ వాటర్ వేసుకుంటారా ఏమీ వేయకూడదండి ఇది మల్ట్ అయిపోయి కొంచెం స్ట్రాంగ్ గట్టిగా అయిపోతుంది అది ఫోర్నోల్ లాగా రావాలి సో ఇప్పుడు కొంచెం ముద్దలాగా గట్టిగా అయిపోవాలండి ఒక 2 మినిట్స్ 2 మినిట్స్ ఇప్పుడు కలుపుతూ ఉండండి ఆలోప చిట్కా చూసేద్దాం ఓకే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా హాయ్ హాయ్ మీ పేరు భాగ్యలక్ష్మి అండి భాగ్యలక్ష్మి గారు చిట్కా చెప్పండి పాలు మరిగించినప్పుడు అది మాడిపోయి తపాలా అది శుభ్రంగా మాడిపోయినప్పుడు అది వదలండి జిడ్డు పట్టేసి గిన్నెకండి అలాంటప్పుడు ఆ గిన్నెలో కొంచెం వేడి నీళ్లు ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి మరిగిస్తే కనుక అది వదిలిపడుతుంది మొత్తం వచ్చేస్తుంది ఆ వాటర్ క్లీన్ అయిపోతుంది మొత్తం పాలు అడుగంట వేసుకుని ఆ గిన్నెకి మరకలు పోవాలి అనుకుంటే గిన్నెలో కొంచెం వాటర్ కొంచెం ఉప్పు వేసి బాగా మరిగించేస్తే ఆ అడుగంటుకున్నదంతా కూడా వాటర్ లోకి వచ్చేస్తుందంట ట్రై చేసి చూడండి నైస్ మంచి టిప్ చెప్పారు సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి సంక్రాంతి ఓకే అండి చిట్కా చూసారు కదా సరిపోతుందండి అలా సరిపోతుందండి ఆఫ్ చేసేద్దాము నెక్స్ట్ ఇప్పుడు మైదా కలుపుకోవాలి తోపుకి ఓకే మైదాలోనేమో షుగరు సాల్ట్ లైట్గా సాల్ట్ వేసి కలిపి నూనెలోని నానబెట్టి ఉంచాలండి అంత నూనె ఎక్కువ అంటే నానాలన్నమాట కొంచెం అది క్రిస్పీగా సాఫ్ట్గా ఇలా రావాలి అదే సాఫ్ట్ కావడానికి మీకు కొద్దిగా తర్వాత ఆయిల్ తీసేసుకోండి ఈ పిండి ఎంతసేపు నానితే బాగుంటుంది 10 మినిట్స్ ఒక 10 నిమిషాలు ఉంటుందా ఓకే సో ఇప్పుడు ఎలాగో మనకి ఇది కొద్దిగా చల్లారాలి అండ్ ఇది కూడా కొంచెం నానాలి కాబట్టి ఈలోగా మనము మన షణ్ముఖ ప్రియ రెడీగా ఉంది మైక్ పట్టేసుకుని రెడీగా ఉంది ఎప్పుడు గ్యాప్ వస్తుంది ఎప్పుడు పాడదామని వెయిట్ చేస్తున్నట్టున్నావు కదా సో మరి పాడిస్తావా పాడితే మనసా మళ్ళీ మళ్ళీ చూసా గిల్లి గిల్లి చూసా జరిగింది నమ్మే సాజతగా నాతో నిన్నే చూసా నీతో నన్నే చూసా నన్ను నీకు వదిలేసా పైలోకంలో వాడు ఎప్పుడో ముడివేశాడు విడిపోదే తను వారు వెళ్ళంట నువ్వాను జల్లంట నీలోనే ప్రేమ కిరణం కిరణం తను కంటి పాపంట నువ్వు కంటి రెప్పంట విడదీయలేమంట ఎవరం ఎవరం మనసా మళ్ళీ మళ్ళీ చూసా నీ కళ్ళల్లో చూసా నూరేళ్ళ మన అసాజతగా నాతో నిన్నే చూసా నీతో నన్నే చూసా నన్ను నీకు వదిలేసా బ్యూటిఫుల్ షణ్ముఖ ప్రియ సాంగ్ సాంగ్కి ఒక్కొక్క వాయిస్ పెట్టేస్తున్నావే అసలు ఇందాక ఇంట్రొడక్షన్ లో ఫోక్ టైప్ ఉంటుంది జాతరలో జీన్స్ వేసి దానికేమో నార్మల్ ఫోక్ బీట్ ఇక్కడేమో టోటల్ గా ఒక ఇంగ్లీష్ వర్షన్ లో సాంగ్ వచ్చింది యాక్సెంట్ సో ఆ వాయిస్ చేంజెస్ చేసుకుని పాటలు పాడేస్తూ ఉంటావా జనరల్ గా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అంత ఐ మీన్ అలాంటి ఒక టాలెంట్ ని అమ్మా నాన్న సో మీ మమ్మీ మంచి మ్యూజిక్ టీచర్ కాబట్టి నీకు అలా బాగా గైడెన్స్ ఇచ్చారనమాట చక్కగా డౌట్స్ ఏమైనా వచ్చినా ఈజీగా క్లారిఫై చేసుకోవచ్చు సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఇప్పుడు మనము చేసేసుకోవచ్చు అండి బొబ్బట్టు కవర్ కవర్
ఫస్ట్ చేతికి ఇలా ఆయిల్ రాసుకోవాలి. దీంతో ఇలా క్లోజ్ చేస్తే. సో పిండి మీరు ఎందుకు అంత తక్కువ తీసుకున్నారు? పిండి అంటే అది బొబ్బట్టు చేసేటప్పుడు తోపు ఎక్కువైతే కనుక అది కాల్చాక గట్టిగా అయిపోతుంది. ఓకే ఓకే. ఇలాగైతే ఒక 2 డేస్ నిల్వ ఉంటుంది. మీరు చిన్న చిన్న బొబ్బట్లు వేస్తున్నారా షణ్ముఖ ప్రియ కోసం? సో అయితే మనకి మొత్తం కవర్ అవ్వక్కర్లేదు, ఇలా కొద్దిగా కనిపిస్తున్నా బాగానే ఉంటుంది. సో ఇది అయిపోయిందండి, తీసేద్దామా? ఇంకా నేతితో కాల్చుకుంటే బాగా ఇంకా కమ్మగా వస్తున్నాయి కదా. నేతితో కాల్చుకోవచ్చు, అది ఆల్రెడీ మనం నెయ్యితో నూనెతోటి డీప్ చేసి ఉంచాం కదా మైదాని, అది నెయ్యి నూనె కలిసేసరికి కొంతమందికి అంత నచ్చదు. ప్లేట్లో చక్కగా ఆ సైజ్ పట్టేలాగానే మొత్తం డెకరేట్ చేసేసారు. సో చిలకడ దుంప బొబ్బట్లు ఇంకా రెడీ అయిపోయినట్టే కదా. ఓకే ఓకే అండి, మరి వేడివేడిగా బొబ్బట్లు రెడీ. టేస్ట్ చూసే ముందు చిలకడ దుంప బొబ్బట్ల తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. చిలకడ దుంప బొబ్బట్లు తయారు చేసుకునే విధానం, ముందుగా చిలకడ దుంపలను ఉడికించి మెదిపి పేస్ట్గా చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా ఉప్పు పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి కలుపుకొని నూనెలో నానబెట్టుకోవాలి. ఒక ప్యాన్లో మెదిపిన చిలకడ దుంప బెల్లం పంచదార వేసి వేయించాలి. మైదా మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో చిలకడ దుంపల మిశ్రమం ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, చిలకడ దుంప బొబ్బట్లు రెడీ.